హైదరాబాద్లో హైటెక్ సిటీతో పాటు బస్తీలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వారాంతర పర్యటనలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని నారాయణగూడ గాంధీ కుటీర్ నుంచి రాజ్ మోహల్ల వరకు పాదయాత్రను నిర్వహించారు. రెగ్యులర్ గా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి ప్రజల మధ్యలో తిరిగినటువంటి సాంప్రదాయం ఉన్న విషయం తెలుసు. ఇక్కడ జరిగేటువంటి పండుగలు కానీ శుభ కార్యక్రమాలు కానీ ఇతర ప్రజలు ఉన్నట్టు ఇబ్బంది లేకున్నప్పుడు కానీ రెగ్యులర్ గా అందరినీ కలుసుకుంటాం. అందులో భాగంగానే నేను ఈరోజు హిమాయత్ నగర్ మున్సిపల్ డివిజన్ లో ఉన్నటువంటి మా కార్యకర్తలతో కలిసి మా నాయకులతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం పెట్టాము. స్థానికంగా నేను ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదు ఒకటి, ఈరోజు హైదరాబాద్ నగరం అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు, హైదరాబాద్ నగరం అంటే ఫైనాన్షియల్ సిటీ కొండపూరు మాధవపూరు కాదు, హైదరాబాద్ నగరం అంటే ఈ యొక్క హిమాయత్ నగర్ కానీ ఖైరతాబాద్ కానీ చిక్కడపల్లి కానీ అంబర్పాటి కానీ లేకపోతే సికింద్రాబాద్ కానీ ఓల్డ్ సిటీ కానీ. కానీ ఈరోజు ఇక్కడ బస్తీలలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడే ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కానీ మంచినీటి సమస్య కానీ లేక మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు సమస్య కానీ ఇక్కడ నిధులు లేక అనేక రకాలుగా అధికారులు ఇబ్బంది పడతా ఉన్నారు. జిహెచ్ఎంసీలో నిధుల కొరత కారణంగా ఆర్థిక సంక్షోభం కారణంగా చివరకు మరి 10 లక్షలు 15 లక్షలు చెల్లించాల్సినటువంటి కాంట్రాక్టర్లు కూడా జిహెచ్ఎంసీ ఆఫీస్